కు ఓటేసేందుకు జనం హైదరాబాద్ నుంచి సొంతూరులో బాట పట్టారు. ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు వెళ్లారు. ఊర్లకు వెళ్తున్న వారి వాహనాలతో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు రైళ్లు ఫుల్ రష్ తో వెళ్తున్నాయి. కార్లు బారులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటేసేందుకు ఊరు బాట పట్టారు జనం. తెలంగాణ జిల్లా ప్రజలే కాకుండా ఏపీ జనం ఓటేసేందుకు క్యూ కట్టారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఏపీలో లోక్సభ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున ఊర్లకు వెళ్లారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిశాయి. హైదరాబాద్ సిటీ నుంచి దాదాపు 22 లక్షల మంది దాకా ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 15 నుంచి 16 లక్షల మంది వరకు ఏపీ ఓటర్లే ఉంటారని సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఆసక్తిగా మారాయి. రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ 2000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. వైజాగ్, కాకినాడ, విజయవాడకు స్పెషల్ ట్రైన్లను రైల్వే శాఖ నడిపింది. ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులు కొన్ని రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ఎల్బీ నగర్, బాలానగర్, లకడీ కపుల్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. బస్సులు ఉన్నాయన్నా, టికెట్లు చాలా ఉన్నాయన్నాయి. బస్సులు కూడా ఎకదమ్ థర్డ్ క్లాస్ బస్సులు ఉన్నాయి. పనికిరాని బస్సులు మొత్తం వేసి అసలు కుసురాంగులో వీలు లేదు. అట్లా బస్సులు ఉన్నాయి. బస్ రేటు పెంచిర్రు, బస్సులు లేవు, ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్లోనే ఉంటాం. ఎలక్షన్ కోసం ఏ చూడడానికి బస్సు ఇబ్బంది. ఎలక్షన్ కొన్ని వాడుకున్నారు. ఆర్టీసీ ఒక్క బస్సుకు 100 మంది వాడుతున్నారు. ఉచిత బస్సు మొగలు చాలా ఇబ్బంది, చాలా అవుతుంది. బస్సు సీట్ దొక్కడం లేదు, మొగలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 రోజులుగా చాలా ప్రాంతాల్లో బస్సులు దొరక్క ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. టీఎస్ఆర్టీసీ బస్సుల షార్టేజీతో విజయవాడకు ఆర్డినరీ బస్సులను నడిపింది. అయినప్పటికీ వాటిలోనూ ఏపీ ప్రజలు కిక్కిరిసి ప్రయాణించారు. రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలులో ఉండడంతో పెద్ద సంఖ్యలో పల్లెలకు తరలి వెళ్లారు. ఈ పథకం ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఇటు వరంగల్ రూట్లో వెళ్లే బస్సులన్నీ ఫుల్ కెపాసిటీతో ప్రయాణించాయి. ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలను పెట్టి ఓటర్లను సొంతూర్లకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. కొన్ని ఏరియాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఏర్పాటు చేసి సిటీ నుంచి ఓటర్లను తరలించినట్లు తెలుస్తోంది. అటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఏపీకి సర్వీసులను పెంచాయి. బస్సులు, రైళ్లలో బుకింగ్స్ దొరకని వాళ్లు సొంత కార్లలో బయలుదేరి వెళ్లారు. దీంతో అటు బస్సులు, ఇటు కార్లతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. పందంగి టోల్ ప్లాజా, కొర్లపహాట్ టోల్ గేట్ల దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. ఓటేసేందుకు వెళ్లే ప్రజలు సమయానికి బస్సులు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రిటర్న్ జర్నీలోనైనా తగిన బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.